వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోస్మాన్తో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య విద్వాన్ సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు సో ఆయన మీరే న్యూమరాలజిస్టులు అనే బుక్ కూడా రాయటం జరిగిందండి అండ్ గతంలో కూడా చాలా ప్రిడిక్షన్స్ మాత్రం చెప్పటం జరిగింది ఆయన అండ్ ఈ మీరే న్యూమరాలజిస్టులు అనే బుక్లో సో ప్రతి నెంబర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూలంకషంగా చాలా క్లియర్గా రాయటం జరిగింది సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందనేది ఆ బుక్లో నుంచి మీరు తెలుసుకోవచ్చు అండ్ ప్రత్యేకించి గతంలో ఆయన చాలా ప్రిడిక్షన్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని క్యాపిటల్ విషయంలో ఏ విధంగా ఉంటుందని అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఏ విధంగా ఉంటుందనే దానికి ఆయన గతంలో ప్రిడిక్షన్స్ కూడా చెప్పడం జరిగింది అండ్ ప్రత్యేకించి పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనం దాహూద్గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్తే సార్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రతి ఒక్కరికి సంవత్సరం మారగానే కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్ ఎలా ఉంటుందనే ఒక ఆశ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో చాలామంది చాలా కష్టపడ్డారు కరోనాని అదని ఇదని ఎంప్లాయ్మెంట్ లేక శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ప్రపంచం మొత్తానికి కూడా ట్వంటీ ట్వంటీ వన్ ఎలా ఉంటుంది ఇది యూనివర్సల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ మొత్తం యాడ్ చేస్తే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ వన్ ఇది ఫైవ్ అవుతుంది పర్సన్ అందరికీ యూనివర్సల్ నెంబర్ ఇస్ ఫైవ్ ఫైవ్ అంటే మెరుకురి బుధుడు మిర్కురి అంటే పాదరసం మెరుకురి ఈ ఐదు నెంబరు ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో చాలా కొత్త కొత్త పోకటలు వస్తాయి యూనివర్స్ మొత్తం కూడా న్యూ స్కిల్స్ డెవలప్ అవుతాయి న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ గ్రోత్ ఉంటుంది అన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో చాలా గొప్ప మార్పులు వస్తాయి ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఇయర్ ఇప్పుడు మనం వరుసగా పర్సనల్ ఇయర్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చెప్పుకున్నాం ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబరు సెవెన్ అంటే ఎలా ఉంటుంది అసలు పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ ఎలా కనుక్కుంటారు ఇప్పుడు నేను మీకు పర్సనల్ ఇయర్ నెంబర్ గురించి చెప్తాను ఎవరైనా ఏ డేటులో పుడతారో ఆ డేటు ప్లస్ ఆ మంత్ ప్లస్ వాళ్ళు పుట్టిన సంవత్సరం వదిలేసి కొత్తగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్ యాడ్ చేసుకోవాలి సపోజ్ ఒక వ్యక్తి ఐదు ఆరును పుట్టాడు అనుకోండి అంటే ఐదో తారీఖు ఆరో నెలలో పుట్టాడు ఆయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ ఐదు ప్లస్ ఆరు ప్లస్ ట్వంటీ ట్వంటీ వన్ కలిపితే ఐదు ఈ మూడు కలిపితే పదకొండు ఐదు పదహారు ఒకటి ఆరు కలిపితే ఏడు అవుతుంది అంటే ఈ వ్యక్తికి పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ అవుతుంది ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ వీళ్ళకి ఈ మే నుంచి జూన్ నుంచే పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ అవుతుందండి అంతకు ముందు వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ ఏ అవుతుంది ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది పర్సనల్ నేను ఇందాక పర్సనల్ ఇయర్ సిక్స్లో చెప్పుకున్నాం కదా పర్సనల్ ఇయర్ నెంబర్ సిక్స్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ పాజిటివ్గా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది అనుకుంటాం ఈ ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ వస్తే వీళ్ళకి ఇప్పుడు లాస్ట్ ఇయర్లో చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మికంగా ఉంటారు తాత్వికంగా ఉంటారు ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనం చేయాలనుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు బీదా బిక్కి ఇదివరకు దానాలు చేయని వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా దానాలు చేయటము ఈ జీవితం ఏముంది అంత ఇదే కదా అని ఒక రకమైన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఈ సంవత్సరం మీకు వీళ్ళకి ఒక దానం చేయాలి అందరి మనల్ని పొందాలి అందరి దీమిల్ని పొందాలి అని ఒక కోరిక ఏర్పడుతుంది ఇంతకుముందు దేవుడు లేడు అని వాదించే వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉన్నాడు ఏదో ఒక శక్తి ఉంది అని రియలైజ్ అయ్యి ఆ అంటే దేవుడి మీద పూజించడం కానీ లేకపోతే ఏమైనా కానీ మానవితా దుక్పథంలో ఒక దేవుడు ఉన్నాడు ఒక నేచర్ ఉంది మనం నేచర్కి అందరూ లోబడి ఉండాలి అని ఒక కోరిక ఏర్పడి ఇలాంటి స్పిరిచువల్ లైన్లో మొన్నటి వరకు దేవుడు లేడు నమ్మిన వాళ్ళు ఈ స్పిరిచువల్ లైన్లో ఇలా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలామందికి పెద్దవాళ్ళకి చాలా పుణ్యక్షేత్రాలు కాశీకి వెళ్ళాలని రామేశ్వరంకి వెళ్ళాలని గంగోత్రికి వెళ్ళాలి బద్రీనాథ్కి వెళ్ళాలని చాలామంది కోరికలు పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అలాంటి పుణ్యక్షేత్ర దర్శనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముస్లిమ్స్ అయితే మక్కాకి వెళ్ళాలని అనుకుంటారు ఈ సంవత్సరం తప్పకుండా వాళ్ళకి వీసా రావటం ఎన్ని డబ్బులు సమకూరటం ఎవరు ఒకళ్ళు అలిచేయటం చేయటం అలాగే క్రిస్టియన్స్ అయితే వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ పుణ్యక్షేత్రాల దర్శనానికి అంటే ఎక్కువగా స్పిరిచువల్ లైన్ మీద చాలా బాగా ఉంటుంది ఆస్తులు వీటి మీద కొంచెం తగ్గుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఆ ఏముందిలే అది తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే ముందు క్షేత్రాలు అంటే ఆస్తులు విషయాలు మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు దిగి వీళ్ళందరూ కూడా కొంచెం ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది కానీ ఉత్సా ఇది సెవెన్ నెంబర్ అనేది జ్ఞానాన్ని వస్తుంది వీళ్ళు చాలామంది ఇప్పుడు ఈ సెవెన్ నెంబర్ నడిచే వాళ్ళందరూ కూడా యోగా క్లాసెస్కి మెడిషన్ మెడిటేషన్ క్లాసెస్కి ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది జాబ్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది జ్యోతిష్యం నేర్చుకుంటూ ఉంటారు ఈ సెవెన్ నెంబర్లోనే న్యూమరాలజీ ఈ అకార్డు సైన్సెస్ రకరకాల విద్యలు ఉంటాయి రకరకాల ఒక జ్యోతిష్యం న్యూమరాలజీ మనకు తెలుసు కానీ చాలా విద్యలు ఉన్నాయి ఈ తాంత్రికాల్లో చాలా 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 విద్యలు ఉన్నాయి రకరకాల పీపుల్ రకరకాల విద్యలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య మీద ఇచ్చేస్తుంటారు కొన్ని సాత్వికంగా ఉంటారు కొంతమంది ఇదిగా ప్రత్యంగరియా ఇలాంటివి కొంచెం ఇదిగా ఉంటాయి ఇలాంటి విద్యలు రకరకాల పూజా విధానాలు లేకపోతే మంత్రసిద్ధి పొందటం చాలామంది మంత్రసిద్ధి ఏదో యోగులు అలా ఉంటారు చాలామంది వాళ్ళ దగ్గర నుంచి ఒక మంత్రోపదేశం పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మంత్రోపదేశాన్ని కనుక ఇప్పుడు బాగా వీళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే వీళ్ళకి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి జరగబోయే విషయాలు ముందుగా తెలిసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఒక రకమైన దైవత్వం ఏర్తో లింక్ ఏర్పడుతుంది సడన్గా ఒక్కొక్కళ్ళు చాలామంది మా జీవితంలో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు సడన్లీ దే విల్ టర్న్ ఇన్ టు స్పిరిచువాలిటీ ఇలాంటి స్పిరిచువాలికి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి ప్లస్ మంత్రసిద్ధి పొందే అవకాశాలు మంత్రాన్ని ఇలాంటి వాళ్ళు ఎవరైనా మంత్రసిద్ధి ఆల్రెడీ పొందిన వాళ్ళు వాళ్ళు చాలామందికి మంత్రోపదేశం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే మంత్రోపదేశం వాళ్ళు చేయటం వల్ల చేసిన వారికి చేయించుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా మంత్రసిద్ధి సిద్ధిస్తుంది అలా ఈ సంవత్సరం సెవెన్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ స్పిరిచువల్ నెంబర్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా సెవెన్ నెంబర్ ఈస్ ఫారెన్ నెంబర్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఫారెన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు చూడాలి అనుకునే వాళ్ళకి వీళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దిస్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అందువల్ల ఎవరైనా కానీ పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ నడిచేవాళ్ళు వాళ్ళ ఇంకా దీనికోసం ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడం కోసం కేతు అంటే ఈ సెవెన్ నెంబర్ అంటే కేతు గ్రహం అండి కేతు అంటే అమ్మవారు పార్వతీ అమ్మవారు పార్వతి అమ్మవారిని సేవించుకుంటే చాలా బాగా ఉంటుంది రాహు అయ్యవారు శివుడు అయితే కేతు అమ్మవారు పార్వతీ అమ్మవారు అమ్మవారిని అందుకనే ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ శివక్షేత్రానికి వెళ్ళినా రాహు అంటే అయ్యవారిని కొలుస్తారు అమ్మవారిని కొలుస్తారు కొలవటం వల్ల రాహుకేతు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అప్పటి నుంచి నూతన ఉత్సాహం వస్తుంది అందువల్ల ఎవరైనా కానీ శివక్షేత్రాలలో అయ్యవారిని అమ్మవారిని అయ్యవారికి శివ అభిషేకము రుద్రాభిషేకము అమ్మవారికి చండీభూమం లాంటివి చేయించుకుంటే ఈ కేతు ప్రభావం నుంచి చాలామంది బయటకు వస్తారండి చాలామంది కేతు దిశ నడుస్తుందండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు మీరు అమ్మవారిని దుర్గా అమ్మవారిని కొలిసినా పర్లేదు ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని కొలవటం వల్ల చండీభూము పార్వతి అమ్మవారిని కలవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ పొందుతారు అందువల్ల మీరు పార్వతి ఏదైనా ఏదైనా శివక్షేత్రాలు అంటే ఇప్పుడు ఇక్కడైతే శ్రీశైలము శ్రీకాళహస్తి కరీంనగర్ వేములవాడ ఇలాంటి ఎక్కడైనా శివక్షేత్రాలలో వెళ్ళి మీరు శివుణ్ణి కానీ శివ శివయని ప్లస్ అమ్మవారిని కొలిస్తే మీకు ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ కేతు ప్రాబ్లమ్లు రాహు ప్రాబ్లం ఉన్నా పోతాయి అన్నిటికీ మించి సిలువైన మార్గము మీరు ఏదైనా కానీ శివక్షేత్రానికి వెళ్ళి సాయంత్రం అంటే ఎవరి ప్రతి ఊళ్ళోనూ ప్రతి గల్లీలోనూ శివాలయాలు ఉంటాయి రామాలయంలో శివుడు ఉంటాడు ఎక్కడ సాయిబాబా గుడి దగ్గర కూడా శివుడు ఉంటాడు కాబట్టి ఎక్కడైనా కానీ చీకటి పడ్డ తర్వాత శివ శివుడి దగ్గర శివయ్య దగ్గర ఒక దీపం వెలిగిస్తారు దాన్ని ప్రదోషకాల దీపము అంటాడు ఎవరైనా కానీ చీకటి పడ్డ తర్వాత ఏ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళి ఒక ఫార్టీ వన్ డేస్ ఆ శివయ్యకి ఆ దీపానికి ప్రదోషకాల దీపానికి నమస్కారం పెట్టుకుంటే ఈ రాహు ప్రాబ్లమ్లు కేతు ప్రాబ్లంలు అన్ని రకాల ప్రాబ్లములు తీరుతాయి శివ ఇస్ ద గ్రేట్ ఆయన చేసుకునేట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వెళ్తాయి ఆ ప్రదోషకాల దీపానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి కోరికలన్నీ తీరుతాయి ముఖ్యంగా ఒక ఫార్టీ వన్ డేస్ కనుక మీరు చేయగలిగితే చాలా బాగా ఉంటుందండి కొంతమంది లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంటాయి ఇబ్బంది అయితే ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఇబ్బంది తర్వాత వాటిని కంటిన్యూస్గా ఫార్టీ వన్ డేస్ కనుక చేయగలిగితే మీకు అన్ని సులువైన మార్గం అందువల్లనే ఎక్కువగా ఎక్కువగా ఏదేదో పూజలు చేయించుకోకుండా పుణ్యక్షేత్రాలలో ఏవైనా దేవాలయాలలో దేవాలయాలు ఎందుకు అంటానంటే ఆ దేవాలయాలని చాలామంది సిద్ధి పొందిన సిద్ధేశ్వరులు ఒక యంత్రాన్ని ఇచ్చేసి యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు అందువల్ల ఆ ఆలయానికి ప్రతి ఆలయానికి యంత్రాన్ని వేసి యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఆ యంత్ర మహిమ వలనే ఆ దేవాలయం చాలా బాగా ఉంటుంది ఆ ప్రాంగణం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అందువల్ల దేవాలయం గెలి వచ్చిన తర్వాత మన దగ్గర ఎనర్జీ ఉంటుంది అందువల్ల ఏమైనా మంచి పుణ్యక్షేత్రాల్లో లేకపోతే ఏదైనా దేవాలయాల్లో ఈ యంత్ర మహిమ వలన ఆ క్షేత్రానికి ఒక మహిమ ఏర్పడుతుంది కాబట్టి ఈ క్షేత్రాలలో సామూహికంగా అయినా సరే ఈ పూజలు చేయించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ సెవెన్ వాళ్ళు దుర్గా అమ్మవారి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది అది కాకుండా ఎవరైనా కేతు మంత్రం మన పంచాంగంలో కేతు మంత్రం అన్ని అన్ని గ్రహాలకి నవగ్రహాలకి మంత్రం ఉంటుంది మూల మంత్రం కేతుగ్రహ మంత్రం ఓం అలా కేతుగ్రహ మంత్రము కనుక చదువుకోగలిగితే మీరు ఎవరిచేతో చదివించే కన్నా మీరే పొద్దున ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు చదువుకుంటే చాలా బాగా ఉంటుంది వీటన్నిటికీ మించి ఈ కేతుగ్రహానికి కావాలనుకుంటే డిస్టిట్యూట్స్ అంటే అనాథలు ఎవరికైనా కానీ ఓం ఫర్ ఏజుల్లో ఉన్న వృద్ధులకు కానీ మీరు మీ ధన సహాయం ఒక మీ ఇన్కంలో టూ టు టెన్ పర్సెంట్ కనుక ధనం సహాయం చేసేటైతే ఈ ఉన్న పాపాలన్నీ అంటే ఏమైనా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకం తెలుసో తెలియక ఏదో చేస్తుంటారు తప్పులు ఆ తప్పుల నుంచి మీకు విముక్తి పొందుతారు టూ టు టెన్ పర్సెంట్ అందువల్లే ఎవరైనా కానీ మనకు అన్ని గ్రంథాల్లోనూ ధర్మం చేయండి అంటే మీ ఇన్కంలో నుంచి ఒక టూ టు టెన్ పర్సెంట్ ధర్మంగా బేదలకు కనుక చేస్తే చాలా బాగుంటుంది అందుకని ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అప్పుడప్పుడు బ్లాక్ మనీ ఇంత కట్టేసేయండి మీ అంత వైట్ అయిపోతుంది అని అంటారు అంటే అది అంతవరకు ఎలా తప్ప ఇచ్చినా కూడా పోతుంది అనమాట అలాగే మనకేమో ఇన్కంలో టూ టు టెన్ పర్సెంట్ కనుక మనం ధర్మం చేసినట్టు ధర్మంగా మనం భేదవాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని కొలవటము ప్రదోషకాల దీపానికి వెళ్ళి దర్శించుకొని నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి వాటితో పాటుగా దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళది కూడా వాళ్ళు వాళ్ళ విధంలో వాళ్ళు కరెక్ట్ వాళ్ళైనా ఒక నేచర్ ఈజ్ పవర్ఫుల్ కాబట్టి మార్నింగ్ లెగవగానే థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ ఐఎమ్ సారీ గాడ్ ప్లీజ్ ఫర్గ్యూ మీ గాడ్ అని అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి అన్ని కోరికలు ప్యూర్గా పాజిటివ్గా ఉత్తమంగా ఉన్నతంగా కోరుకోండి అన్ని కోరికలు తీరుతాయి అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్ ఐ లవ్ యూ గాడ్ ఐఎమ్ సారీ గాడ్ ప్లీజ్ ఫర్గ్యూ మీ గాడ్ అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి అన్ని కోరికలు తీరతాయి కే సెవెన్ నెంబర్ నడుస్తుంది లేకపోతే కేతు దశ నడుస్తుంది అని మీరు ఎవరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు కేతు దశ కూడా చాలా బాగా ఉంటుంది అన్ని దశలు బాగుంటాయి మన ఆలోచన విధానం ప్యూర్గా పాజిటివ్గా ఉన్నంతవరకు మన ఆలోచన విధానం బట్టే మన జాతకం అంతా ఉంటుంది చాలా చాలా చక్కగా ఉంటుంది గాడ్ బ్లెస్ యు మీరు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఈ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయాల్ని నిర్భంతరంగా న్యాయంగా ఉన్నతంగా మీరు కామెంట్స్ రూపంలో ఓపెన్ చే పెట్టండి అందరు కామెంట్ బాక్స్ క్లోజ్ చేస్తారండి నేను మాత్రం కామెంట్ బాక్స్ మాత్రం ఓపెన్గానే ఉంటుంది మీ అన్ని అభిప్రాయాలని తెలియజేయండి మీ అభిప్రాయాలన్నీ నేను చూస్తాను మీకు ఎలాంటి ఏమేమి కావాలంటే అన్నీ కూడా చేస్తాను చాలామంది పిల్లలు ఎవరితో కలవకుండా చాలా ఇదిగా ఉండారు వాళ్ళకి గ్రాఫ్ తెరపీ ముఖ్యంగా ఈ అనే అక్షరము ఎల్ అనే అక్షరము వై అనే అక్షరము క్లియర్గా రాయగలిగితే దానికి ఒక పద్ధతి ఉంటుంది అలాగనక క్లియర్గా రాస్తే ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా అయ్యే ఆలోచనలు ఉంటాయండి చాలామంది మాట్లాడకుండా పిల్లలు అది ఉంటాయి వాళ్ళకి పన్నెండేళ్ళు దాటిన వాళ్ళందరికీ గ్రాఫోథెరపీ చేయించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ తిథులతో పాటుగా న్యూమరాలజీ జ్యోతిష్యము న్యూమరాలజీ కంబైండ్ అండ్ గ్రాఫాలజీ కంబైండ్ చేయాలి జ్యోతిష్యము ప్లస్ న్యూమరాలజీ ప్రకారంగా మంచి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే ఆ దంపతులకి పాత డేట్లో ఎన్ని ఉన్నా వాళ్ళ జాతకంలో ఎన్ని లోపాలు ఉన్నా మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పటి నుంచి వాళ్ళ కొత్త జీవితం ఏర్పడుతుంది అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ మ్యూజిక్ అని యూట్యూబ్లో దొరుకుతుంది ఆ ప్యూ మ్యూజిక్ని వినండి తర్వాత బిడ్డ పుట్టగానే జ్యోతిష్యము న్యూమరాలజీ ప్రకారంగా మంచి పేరు పెట్టించుకోండి ఆ బిడ్డ పన్నెండు పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత గ్రాఫోథెరపీ ప్లస్ గ్రాఫాలజీ సిగ్నేచర్ డిజైనింగ్ చేయించుకోండి ఏ వయసు వాళ్ళైనా సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లో కూడా నా దగ్గరకు వచ్చి నాకు అంత విలువ ఇవ్వటం లేదండి వీళ్ళు అది అంటారు వాళ్ళ ఫస్ట్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ లెటర్ చాలామంది రైట్ల మన ఒక వ్యక్తి ఆరు ఇదో ఆరుతో పేరు స్టార్ట్ అవుతుంది ఆరును ఒక గీత గీశాడు అంతే ఒక ఏదో ఏదో గీసి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి పేరు మొత్తం కొట్టేసుకున్నారు చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు కానీ ఆయనకి ఎవరు విలువ ఇవ్వట్లేదని ఆయనే చెప్పుకుంటాడు చాలా బాధపడుతున్నాడు ఈ సిగ్నేచర్ని బట్టే మన యాటిట్యూడ్ ఉంటుంది యాటిట్యూడ్ బాగా పాజిటివ్ యాటిట్యూడ్ కావాలంటే టీ కరెక్ట్గా రాయాలి ఇవన్నీ కూడా ఒక చిన్న మీకు నచ్చిన వాళ్ళు జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రోఫాలజీ పామిస్ట్రీ తెలిసిన వాళ్ళని కౌన్సిలింగ్ ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ అడ్వైజర్లు పెట్టుకుంటారు అలాగే ఒక ఒక్కసారి అడ్వైజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఇది ప్రాబ్లం ఉందని బాధపడే కన్నా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోవాలి ఫర్ ఎవరీ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్ అలా కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది అందువల్ల అందరూ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ సో చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ప్రత్యేకించి ఆయన మీరియా న్యూమరాలజిస్ట్లోనే బుక్ను రాయటం జరిగింది సో ఇందులో ప్రతి నెంబర్ గురించి ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకోవాలనే దాని మీద ప్రతి విషయం ఆయన రాయటం జరిగింది సో బుక్ కావాలని కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ